రైట్, రాజేంద్ర గారిని అప్డేట్స్ అడుగుతాం. రాజేంద్ర గారు, యా రాజేంద్ర గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే, ఏంటి అప్డేట్స్ ఏంటి దాదాపుగా? నమస్తే వంశీ గారు. నమస్తే. ప్రాణాలైనా అర్పిస్తాం పీఓకే, మా సొంతం, దాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాం, అది మాదే అని చాలా స్పష్టంగా చెప్తున్నారు అమిత్ షా. అంటే దీని తర్వాత జరిగేటువంటి పరిణామాలు కూడా చాలా వాగులు వేగంగా అంచనా వేసినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే ఈ ప్రక్రియ ఏదైతే జరిగిందో దీనికి ముందు నుంచే దాదాపు ఒక 2-3 ఇయర్స్గా వాళ్ళు ప్లాన్ ఆఫ్ స్ట్రక్చర్ రెడీ చేసి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఏంటి దీనికి సంబంధించి అనాలిసిస్ ఏంటి? వంశీ గారు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడిగా ఉన్న శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట, భారతదేశం మొత్తానికి ఒక చట్టం ఉండాలి, అలాగే ఒకే న్యాయశాస్త్ర ప్రకారం ఒక చట్టం ఉండాలి, అలాగే ఒకే ప్రభుత్వం ఒకే పార్లమెంట్ ఉండాలి అన్నటువంటి ఒక మాటలో భాగంగా ఇవాళ బీజేపీ పార్టీ బలపడిన తర్వాత మేనిఫెస్టోలో ఉన్నటువంటి అనేక విషయాలను నిజం చేయాలి, అలాగే కార్యాచరణలో చూపించాలి అన్నటువంటి స్పష్టతతో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. కాశ్మీరుకు సంబంధించినటువంటి అంశం కూడా మేనిఫెస్టోలో గతంలోనే బీజేపీ పార్టీ పెట్టింది, అలాగే తలాక్కు సంబంధించినటువంటిది ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. మరొకటి కూడా అయోధ్యది కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం. భారతదేశంలో ఉగ్రపూరితమైనటువంటి ఉపన్యాసాల మధ్య అలాగే కాశ్మీరు నిత్యం హోమంలా జరుగుతున్నటువంటి వాటికి ఒక రాజకీయ కోణం, అలాగే పక్కనున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల అడ్డాగా మారిపోతున్నటువంటి పరిస్థితిలో కాశ్మీర్ మీద చాలా స్పష్టమైనటువంటి అవగాహనతోటి కేవలం 7 రోజుల్లో మొత్తం యంత్రాంగం అంతా ఫైనలైజ్ చేసి చాలా స్పష్టంగా సంకేతాలు ఇచ్చి చాలా నిశ్శబ్దంగా ఇవాళ భారత జాతీయ భద్రతా సలహాదారుడిగా ఉన్న దోవెల్ చేసినటువంటి ఒక రచన ఇవాళ కాశ్మీర్లో, ముఖ్యంగా నిన్న బిల్లు పాస్ అయినటువంటి పరిస్థితిలో ఇవాళ లోక్సభలో కూడా బిల్లు పెట్టినటువంటి పరిస్థితి, దానికి వ్యతిరేకంగా కేవలం 72 ఓట్లు మాత్రమే, అనుకూలంగా 371 ఓట్లు. సో అనేక రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి మేధావులు అత్యధిక శాతం 371 ఆర్టికల్కు మద్దతు తెలపడం, అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీరును వెనక్కి తీసుకుంటాం సందేహం లేకుండా, భారతదేశంలో అంతర్భాగమైనటువంటి భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించినా సరే గతంలో నెహ్రూ చూస్తూ ఊరుకున్నారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన పొరపాటు చేశారో ఏమో అన్నటువంటి చర్చను మనం ముందుకు తీసుకురావటం కంటే నెహ్రూ తీసుకున్నటువంటి నిర్ణయం అది తప్పిదమైనటువంటిది, పొరపాటు నిర్ణయం తీసుకున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించినటువంటి పాకిస్తాన్ని వెనక్కి పంపే ప్రయత్నం జరుగుతుండగా ఆ రోజు ఉన్నటువంటి మొత్తం మిలిటరీ బలగాలను వెనక్కి పంపించటం గొప్ప చారిత్రక తప్పిదమని ఇవాళ స్పష్టంగా అమిత్ షా లోక్సభలో, ముఖ్యంగా పార్లమెంటులో మాట్లాడినటువంటి పరిస్థితి. సో బీజేపీకి స్పష్టమైనటువంటి ఒక కార్యాచరణ, ఒక ఆలోచన, ఒక మేనిఫెస్టోని నిజం చేసుకోవాలన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. వీటన్నిటికీ ఆర్ఎస్ఎస్ కూడా భారత జాతీయ వాదాన్ని అలాగే హిందూవాదాన్ని ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితిలో హిందూవాదాన్ని మతంగా మార్చే పరిస్థితి కాదు, అది జీవన శైలిగా ప్రజలందరూ అర్థం చేసుకుని కులము మతము కంటే కూడా ఒక జాతీయవాదాన్ని మనము ప్రేరేపించే విధంగా పాలన పద్ధతులు ఆలోచన ఉండాలన్నటువంటి నేపథ్యంలో అనేక అంశాల మీద చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం. అలాగే కేవలం బీజేపీ పార్టీనే కాదు, మిగతా రాజకీయ పార్టీలు, మేధావులు, ఇవాళ ఉన్నటువంటి అనేక మంది 370 ఆర్టికల్ చాలా సాహసోపేతమైన నిర్ణయం ఇది. ఓటు బ్యాంకు రాజకీయాలు భారతదేశంలో, ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలను నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో అనేక పరిణామాలు, దుష్పరిణామాలు పార్టీగా బీజేపీ పార్టీ కొంత వ్యతిరేకతను చూడవలసి వస్తుంది, కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వారి ఓట్లు బీజేపీ పార్టీకి రేపు రాబోయే ఎన్నికల్లో కానీ, అలాగే జరగబోయేటటువంటి అనేక ప్రణాళికల్లో వీళ్ళ మద్దతు ఉండదేమో అన్నటువంటి ఒక అనుమానము ఉన్నా సరే స్పష్టమైనటువంటి నిర్ణయంతో ముందుకెళ్లడం. ఇవాళ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా చాలా స్పష్టంగా చెప్తున్నారు, యుద్ధం చేసైనా సరే పాక ఆక్రమిత భూభాగాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడంలో వెనక్కి తగ్గే పరిస్థితే లేదు అన్నటువంటి చాలా స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అలాగే ఇమ్రాన్ ఖాన్ ఇదే నేపథ్యంలో, ముఖ్యంగా
పాకిస్తాన్లో అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాల నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్ళి అక్కడున్నటువంటి ట్రంప్ను కలవడం, అలాగే భారతదేశం తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు 370 ఆర్టికల్ రద్దు కాబోతున్నది అన్నటువంటి సమాచారం తీసుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మన అమెరికా ప్రెసిడెంట్ను కలవడం జరిగింది. కానీ అక్కడ ఆయన ఊహించినటువంటి ఫలితాలు సాధించలేకపోయారు. తిరిగి వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ ఏదైతే పాక్ ఆక్రమిత భూభాగాన్ని వెనక్కి ఇవ్వాల్సి వస్తున్నటువంటి భయము, అలాగే ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారిపోయినటువంటి కాశ్మీరు ప్రాంతం, ముఖ్యంగా కాశ్మీరులో చూస్తే 95% పైగా ముస్లిం జనాభా ఉన్నది. గతంలో కూడా ప్లెబిసైట్ చేస్తే, భారత స్వాతంత్రానంతరం ప్లెబిసైట్ చేస్తే అత్యధిక మంది బహుశా పాక్లో కలిసిపోతామన్నటువంటి మాట వస్తుందేమో అన్నటువంటి ఒక భావన కూడా గతంలో మనం చూసాం. సో వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా ఇవాళన్నటువంటి మోదీ అమిత్ షాల ద్వయం, ఆర్ఎస్ఎస్ అలాగే అనేక సంస్థలు, అనుబంధ సంస్థలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలా స్పష్టమైనటువంటి కార్యాచరణతో వంశీ గారు ఇవాళ ముందుకెళ్లినటువంటి పరిస్థితి, అది బిల్లుగా పాస్ చేయించుకున్నారు, అలాగే రాజ్యసభలో కూడా నిర్ద్వందంగా ఖండించినటువంటి పక్షాలున్నా సరే గెలుపు మాత్రం భారతీయ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికే దక్కింది. అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో, గతంలో కూడా తలాక్ బిల్లును కూడా రాజ్యసభలో బహుశా వీగిపోతుందేమో ఓడిపోతుందేమో ప్రభుత్వము, ముఖ్యంగా మద్దతు తెలిపే పరిస్థితి ఉండదు, అనేక పక్షాలు వ్యతిరేకిస్తున్నాయన్నటువంటి వాదన జరిగిన పరిస్థితుల్లో చాలా స్పష్టమైనటువంటి మెజారిటీతోటి 3BTC బిల్లును సాధించుకున్నది. నెక్స్ట్ ఇమీడియట్గా చాలా వేగవంతమైనటువంటి ధోరణితో 7 రోజులు మీటింగ్స్ తోటి అలాగే సమావేశాలతో అంతర్గత నిర్ణయాలతోటి ఇవాళ కాశ్మీర్ 70 సంవత్సరాల తర్వాత ఏ పార్టీ తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకున్నది అన్నటువంటి స్పష్టమైనటువంటి సంకేతం మాత్రం ఈ దేశ ప్రజలకు ఇచ్చింది వంశీ గారు. మీరు అన్నట్టు ఇక యుద్ధం అనివార్యమైతే ఆక్రమిత కాశ్మీర్ను వెనక్కి తీసుకునే దాంట్లో వెనకాడే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం లేదు, అది స్పష్టంగా తెలుస్తోంది. ఇవాళ ఎమోషన్స్ను రైజ్ చేయటం కంటే కూడా భారతదేశాన్ని ఒక నేషన్గా, బలమైనటువంటి నేషన్గా, ఒకే ప్రభుత్వం, ఒకే న్యాయ చట్టం, ఒకే పార్లమెంట్, ఇవి మాత్రమే ఈ దేశానికి ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి పాలన చేసే యంత్రాంగంలో ఉండాలి. కానీ ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వటం, అలాగే ముఖ్యంగా కాశ్మీరు ఏ రకమైనటువంటి భారతీయ చట్టాలను గౌరవించినటువంటి స్వతంత్ర ప్రతిపత్తి పేరుతో ఏకపాలనల, అలాగే ఒకే ఒక ధోరణితో అక్కడున్నటువంటి రాజకీయ పార్టీలు కేవలం తమ వ్యక్తిగత అజెండా అంటే అధికారాన్ని సాధించుకోవడానికి వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నటువంటి 370 ఆర్టికల్, ఈ ఆర్టికల్ను అడ్డం పెట్టుకుని 70 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా, అలాగే ఒకే ఒక మూస ధోరణితోటి పూర్తిగా అధికారం కావాలి, అలాగే పార్లమెంటు పాస్ చేసినటువంటి ఏ బిల్లును గౌరవించాల్సిన అవసరం లేదు, ఆచరించాల్సినటువంటి నిబద్ధత లేదు, అలాగే రాజ్యాంగంగా కూడా వాళ్ళకున్నటువంటి ఎక్సెప్షన్ను దుర్వినియోగం చేసుకున్నారు అన్నటువంటి ఒక మాట, ఒక పాలన, ఒక పరిస్థితి మనం చూసాం. కాబట్టి దేశ ప్రజలందరూ 370 ఆర్టికల్ను ఆహ్వానిస్తున్నారు. ఇది స్థూలంగా వంశీ గారు. రైట్ రాజేంద్ర గారు, దీంట్లో మరింత అప్డేట్స్కి వెళ్లే ముందు, అంటే లోక్సభలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఉంది, అదేవిధంగా మిగిలినటువంటి పక్షాలు కూడా మద్దతు తెలిపాయి, కానీ రాజ్యసభలో మెజారిటీ లేనప్పటికి కూడా భారీ ఆధిక్యతతో బిల్ పాస్ కావటం జరిగింది. అంటే ఈ అంశానికి సంబంధించి అదేవిధంగా అసలు ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఏదైతే 377 ఆర్టికల్ రద్దు విషయంతో పాటు అసలు దీనికి దారి చూపినటువంటి మార్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనేటువంటి అంశం కూడా చర్చకు వస్తుంది. ఈ అంశంతో పాటు అదేవిధంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ వెనక కారణాలేంటి, అంటే రాష్ట్రం యొక్క పరిస్థితుల అంశాల మీద ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనేటువంటి టాపిక్స్లోకి వెళ్ళబోయే ముందు